ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. బాధితురాలు చేసిన ఆరోపణలపై స్పందించాడు హర్ష సాయి. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. అదనపు డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పాడు హర్ష సాయి. నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని తెలిపాడు. అన్ని విషయాలు మా అడ్వకేట్ చెప్తారన్నారు హర్ష సాయి. తాను నటించిన మెగా సినిమా కాపీ రైట్స్ కోసం నిర్మాతగా వ్యవహరించిన బాధితురాలు హర్ష సాయి మధ్య వివాదం ఏర్పడింది. కాపీరైట్స్ దక్కించుకోవడానికి హర్ష సాయి మాస్టర్ ప్లాన్ వేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. కాపీరైట్స్ కోసం హర్ష సాయి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్తోంది. వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసి కాపీరైట్స్ ఇవ్వకుంటే వాటిని బయటపెడతారని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా బాధితురాలు హర్ష సాయిపై ఆరోపిస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. అయితే హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇక హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 6.5 మిలియన్ల మంది అతన్ని ఫాలో అవుతున్నారు. దేశంలోనే పేరున్న యూట్యూబర్గా అతడు గుర్తింపును పొందాడు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిని కొద్ది రోజులుగా విమర్శలు చుట్టుముడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ను అతడు ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్టు సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని అతడు ఖండించాడు. తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనపై ఆరోపణలు చేయడం ద్వారా ఫేమ్ అవ్వాలి అనుకుంటున్నట్టుగా హర్ష సాయి చెప్పాడు. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎట్టకేలకు హర్ష సాయిపై నమోదు చేసినటువంటి కేసు వివాదం ఏదైతే నడుస్తుందో దానిపై హర్ష సాయి రియాక్ట్ అయ్యారు. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, ఎలాంటి నిజాలు లేవు, త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పి హాట్ కామెంట్స్ చేశారు. ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్ని మనం? అంటే ఇటీవల హర్ష సాయి చేసినటువంటి ఎన్నో సోషల్ ఇష్యూస్కి సంబంధించి అతనికి మంచి ఫ్యాన్ ఫాలో అయ్యింది. దాదాపు 1 కోటి మంది దాకా సబ్స్క్రైబర్స్ ఆయనకు ఉండటం కూడా జరిగింది. అయితే యూట్యూబర్గా పరిచయం ఉన్నటువంటి హర్ష సాయి అదే ఫేమ్తో తను సినిమాలో కూడా రావడం జరిగింది. మెగా అనే సినిమాను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి పైన ఆరోపణలు చేస్తూ అతనిపై కేసు పెట్టిందో ఆ బాధితురాలు ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్గా ఉండటం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలిసి సినిమాని చేస్తున్న ఈ టైంలోనే మరి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే హర్ష సాయి పైన ఆమె కేసు పెట్టడము, రేప్ అటెంప్ట్, దాంతోపాటు చాలా కేసులు కూడా పెట్టడం జరిగిన పరిస్థితి అయితుంది. అయితే హర్ష సాయి మొత్తం కూడా పరారీలో ఉన్నట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలపైన ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన దీనిపైన స్టోరీలో ఒకటి కూడా పెట్టడం జరిగింది. ఆ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అని, ఇవి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కోసం చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎటువంటి నిజం కూడా లేదని, నిజాలు అనేవి కూడా త్వరలోనే బయటకు వస్తాయని, దీనిపైన తన యొక్క అడ్వకేటు మొత్తం కూడా చెప్తాడంటూ కూడా ఆయన మొత్తం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే హర్ష సాయి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఇటు లీగల్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులు దీనిపైన కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లీగల్గా కూడా హర్ష సాయి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హర్ష సాయి ఒక లాయర్ను మొత్తం కూడా దీని ద్వారానే డీల్ చేయబోతున్నాడు. మరి హర్ష సాయి మీడియా ముందుకు వస్తాడంటే ప్రస్తుతం అతన్ని రాదు, కానీ అతని యొక్క లాయర్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ లీగల్గా తను ఏమేం చేయబోతున్నాడు, అసలు ఏం జరిగింది, సినిమా విషయంలో కానీ ఇతర విషయాలు ఏమున్నాయి అనేది కూడా హర్ష సాయి లాయర్ మొత్తం కూడా బయట చెప్తానంటు నిజాలన్నీ కూడా బయట చెప్తానంటున్నాడు. కాబట్టి తన వర్షన్ కూడా వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు మాత్రం చాలా క్లిష్టమైనది, ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి పైన చాలా కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే హర్ష సాయిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పుడు హర్ష సాయి యొక్క అడ్వకేట్ ఇక్కడికి వచ్చేసి మరి దానిపైన స్పందించే అవకాశం ఉంది, అతను కూడా కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే వెంకట, మనం చూస్తే అందుబాటులో మా లాయర్లు ఉంటారని ఒక కామెంట్ కూడా చేశారు కదా హర్ష సాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ముందస్తు బెయిల్ కోటం కోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రస్తుతం హర్ష సాయి పైన కేసు నమోదైంది కాబట్టి అతను బెయిల్కి సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దాంతోపాటు తను ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిపైన కూడా హర్ష సాయి ఒక అడ్వకేట్ ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇవి రెండు కూడా మొత్తం హర్ష సాయి ఇచ్చిన తర్వాతనే అతన్ని అరెస్ట్ చేస్తారా లేదనేది చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి పైన మాత్రం కేసులు మాత్రం నమోదవటంతో అతను ఏ క్షణాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని లాయర్ కూడా చాలా త్వరగానే రియాక్ట్ అయ్యి అతను కూడా కోర్టులో మళ్ళీ దీనిపైన బెయిల్కి సంబంధించి కూడా ముందుగానే యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హర్ష సాయి ఇటు ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది పైన మాత్రం ఇప్పుడు లాయర్ ద్వారా మొత్తం కూడా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అతనిపైన నమోదైనటువంటి కేసులకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఆ లాయర్ ద్వారానే అతను చెప్తాడు. అయితే ఆయన ప్రస్తుతం అయితే మీడియా ముందుకైతే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే హర్ష సాయికి సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది. అతను యూట్యూబ్ ద్వారా తను కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దాదాపు 1 కోటి అబోవ్ ఉండటం కూడా జరిగింది వివిధ
స్థాయిలో కూడా ఉన్నటువంటి హర్ష స్థాయి ఇప్పుడు హీరోగా కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అతను మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే లాయర్ మాత్రం ముందుండేసి ఇవన్నిటి మీద ఒక క్లారిఫై అయితే ఇచ్చే అవకాశం ఉంది. బహుశా ఈరోజు అతని లాయర్ కూడా స్పందించే అవకాశం ఉంటుంది జాన్సీ. అంటే వెంకట్, ఈ సినిమా అనే దాని చుట్టూ కూడా ఈ వివాదం అనేది నడుస్తోంది. అసలు ఇంతకు ఆ మెగా సినిమాకు సంబంధించి ఆ వివాదం ఏంటి, ఎందుకు ఈ విధమైనటువంటి ఇష్యూ అనేది రేజ్ అయింది? అంటే ఇప్పుడు బాధితురాలు ఆరోపిస్తున్నట్టు విధంగా చూస్తుంటే హర్ష స్థాయి యూట్యూబ్లో సక్సెస్ అవడంతో అతనితో ఒక సినిమా కూడా నిర్మాణం చేయడానికే బాధితురాలు ఉంది. కాకపోతే అంతకుముందే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె బిగ్ బాస్లో కూడా చేయటం జరిగింది. దాంతోపాటు హర్ష స్థాయి కూడా సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో ఆ తర్వాత ఇటు సినిమా పరంగా కూడా రావడం జరిగింది. ఆమెనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ సినిమాకి. ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, కానీ సినిమా కొంత ఇటీవలే దానికి సంబంధించి ఒక ఫస్ట్ క్లిమ్స్ టీజర్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే సినిమా కూడా మంచి టీజర్ కూడా మంచి టాక్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బిజినెస్ వ్యవహారంలోనే ఇది ఒక కొంత ఇష్యూ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కాపీ రైట్స్ కూడా తనకి ఇవ్వాలన్నట్టుగా ఆయన కోరినట్టుగా, అందుకు ఆమె తిరస్కరించినట్టుగా, దీనిపైన హర్ష స్థాయి ఈ విధంగా చేశాడన్నట్టు కూడా, అంటే తన పైన అగాయత్యం కూడా చేసినట్టుగా ఆమె చెబుతున్న పరిస్థితి అవుతుంది. మరి ఇది నిజమా కాదనేది కూడా ఇప్పుడు హర్ష స్థాయి కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి లాయర్ కూడా మొత్తం చాలా స్పష్టంగా అన్ని కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఫాల్స్ అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకపోయినా కూడా తన సోషల్ మీడియా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అంటే తను కూడా త్వరలోనే మొత్తం దీనిపైన యాక్షన్కి రియాక్షన్ ఉంటున్నట్టుగానే చెప్తున్నాడు. మరి లాయర్ ఏం చేస్తాడు అనేది కూడా చూడాలి జాన్సీ. అలాగే వెంకట్, మరోవైపు హర్ష స్థాయిపై లుక్అవుట్ నోటీస్ కూడా జారీ అయింది. అటు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసుల వెర్షన్ ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే హర్ష స్థాయి రియాక్ట్ అయ్యాడు కాబట్టి సైలెంట్ గా ఉంటారా, లేకపోతే అతనికి నోటీస్ అతని తరపు లాయర్కి ఏమన్నా నోటీస్ ఏమన్నా అందజేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే హర్ష స్థాయి పైన కేసు నమోదవటం, ఎఫ్ఐఆర్ కూడా నమోదవటం జరిగింది. అతనిపైన వివిధ సెక్షన్స్ పైన కూడా, అంటే చీటింగ్, దాంతోపాటు సెక్సువల్ హరాస్మెంటు, ఇంకా వేరే మొత్తం కేసులు కూడా అతని పైన నమోదైన పరిస్థితి ఉంది. కాబట్టి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు అతను కూడా తన లాయర్ ద్వారా ఇవన్నీ కూడా డీల్ చేయాలనుకుంటున్నాడు. లీగల్గానే కోర్టుగా ముందుగా కోర్టుకు వెళ్ళేసి ముందు అరెస్ట్ చేయకుండా తను బెయిల్ పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ప్రతిదీ కూడా అతను కూడా దానికి కౌంటర్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది.